ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా నమస్కారం సురేష్ గారు అయితే ఇప్పుడు ఈ పాడి పశువుల పోషణ విషయం వస్తే ఇలా ఎన్ని రకాల పోషణ పద్ధతులు ఉన్నాయి చెప్తారా ముఖ్యంగా పాడి పశువులలో మూడు రకాలుగా మనం గమనిస్తుంటాం ఒకటేమో పాలిచ్చే పశువుంటది ఇంకోటి చూడి పశువు అనేటువంటిది ఉంటుంది అసలు పాలు ఇవ్వకుండా చూడి లేకుండా ఉంటది డ్రై అంటుంటాం దాన్ని ఈ విధంగా మూడు రకాల పశువులు డైరీ ఫామ్లలో ఉంటాయి పాడి పశువుల పోషణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నది ఎందుకంటే పాలు అనేటువంటివి రెగ్యులర్గా ఎంత మోతాదులో అది ఇవ్వాలనో అంత మోతాదులో ఇవ్వాలంటే శాస్త్రీయ పోషణ అనేటువంటిది చేపట్టాలి రైతు దానికి కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా మనము పోషణ సక్రమంగా ఉన్నట్లయితే రోజు అది పది లీటర్లు ఇచ్చేది మూడు వందల రోజులు కూడా పది లీటర్లు ఇవ్వడం జరుగుతుంది అదే మనం పోషణ సక్రమంగా చేయనట్లయితే అది ఒక రెండు మూడు నెలలు అంటే ఒక రెండు మూడు నెలలు ఇచ్చిన తర్వాత తగ్గించే ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం పోషణ అనేటువంటిది శాస్త్రీయంగా చేపట్టినట్లయితే మూడు వందల రోజులు కూడా సక్రమంగా పాలు తీసుకోవచ్చు పశువుల నుంచి అయితే ఇప్పుడు ఈ పోషణకు సంబంధించి చెప్పిన మరి దానాకు సంబంధించిన మోతాదు ఏ మోతాదులో దానా పెట్టాల్సి ఉంటుంది పాడి పశువులలో ముఖ్యంగా మనము పోషణలో గడ్డి దాన లవణ మిశ్రమము అదేవిధంగా శక్తినిచ్చేటువంటి విటమిన్సు అదేవిధంగా శక్తినిచ్చే పదార్థాలని మనం వేస్తుంటాం ముఖ్యంగా ఈ గడ్డి తీసుకున్నట్లయితే గడ్డి అనేటువంటిది పచ్చిగడ్డి ఎండుగడ్డి రెండు కూడా అవసరం పడుతుంది పచ్చిగడ్డి అనేటువంటిది విటమిన్ ఏతో కూడుకున్నది అదేవిధంగా వాటికి కావలసినటువంటి ఏదైతే కార్బోహైడ్రేట్స్ ఉంటాయో అవి ఇస్తుంటుంది ఈ పచ్చిగడ్డి వల్ల పాలు అనేటువంటివి పల్చగా వస్తాయి కాబట్టి పచ్చిగడ్డితో పాటుగా ఎండుగడ్డి కూడా వేయాలి పచ్చిగడ్డి ఎండుగడ్డి కలిపి ముప్పై నుంచి నలభై కిలోల అవసరం పడుతుంది ఒక పాడి పశువుకు ముప్పై నుంచి నలభై కిలోలలో వాటిలలో మనము ఒక ఆరు కిలోల ఎండుగడ్డి అనేటువంటిది ఉంచుకోవాలి ఎండుగడ్డితో పాటు పచ్చిగడ్డి వేసినట్లయితే జీర్ణక్రియ సక్రమంగా జరిగి పాల దిగుబడి అనేటువంటిది తగ్గకుండా పాలల్లో ఫ్యాట్ పర్సెంట్ ఏదైతే కొవ్వు పదార్థాలు ఎక్కువ కావాల్సి ఉంటుంది కాబట్టి ఫ్యాట్ పర్సెంట్ పెరగడానికి మనం పచ్చిగడ్డి ఎండుగడ్డి రెండు కూడా మనం ఇవ్వవలసి ఉంటుంది ఈ విధంగా రెండుసార్లు అంటే ఉదయం సాయంత్రం ఇట్లా గడ్డి ఇచ్చినట్లయితే వాటి కావలసినటువంటి పోషక పదార్థాలు గడ్డి ద్వారా లభిస్తుంది దీంతో పాటుగా దాన ఇవ్వవలసి ఉంటుంది దాన అనేటువంటిది మనం పాల దిగుబడిని వాటి ఇవ్వాలి ఏదైతే ఈ పచ్చిగడ్డి ఇస్తున్నామో పచ్చిగడ్డి ద్వారా మనకు రెండు లీటర్ల నుంచి నాలుగు లీటర్ల వరకు తీసుకోవచ్చు అంటే ఉదయం రెండు లీటర్లు సాయంత్రం రెండు లీటర్లు ఏదైతే పశువు ఇస్తుందో దానికి దాన అవసరం ఉండదు కానీ నాలుగు లీటర్ల కంటే ఎక్కువ ఇచ్చే పాడి పశువుకు దాన అవసరం ఉంటుంది కాబట్టి దాన అనేటువంటిది చాలా పదార్థాల మిశ్రమంతో కూడుకున్నది ఏదైతే కావలసిన పోషక పదార్థాలు కార్బోహైడ్రేట్స్ మాంసకృత్తులు అదేవిధంగా ఈ శక్తినిచ్చే పదార్థాలు ఏవైతే ఉంటాయో ఇవన్నిటిని కలిపి దాన అనేటువంటిది తయారు చేస్తుంటాం ఈ దాన ఇవ్వడం వల్ల వాటి యొక్క పాల దిగుబడి అనేటువంటిది సక్రమంగా ఉంటుంది ఉదాహరణకు మనకు నాలుగు లీటర్ల పైబడి ఆరు లీటర్లు ఇచ్చింది అనుకోండి ఉదయం సాయంత్రం ఒక్కొక్క కిలో దాన వేసినట్లయితే ఆ పాల దిగుబడి అనేటువంటిది తగ్గకుండా ఉంటుంది ఆరు లీటర్లు సక్రమంగా మనకు మూడు వందల రోజులు ఇవ్వడం జరుగుతుంది అదే మనం దాన ఇవ్వలేదు అనుకోండి అది రెండు మూడు నెలల తర్వాత ఆటోమేటిక్గా పాల దిగుబడి అనేటువంటిది తగ్గిపోతుంది ఎందుకంటే దానలో ఏవైతే మనకు కావలసిన పోషక పదార్థాలు ఉంటాయో అవి అందకపోవడం వల్ల పాల దిగుబడి తగ్గిపోతుంది ఈ విధంగా దాన అనేటువంటిది వాటి యొక్క పాల దిగుబడిన బట్టి మనము దాన మోతాదు అనేటువంటిది పెంచుకుంటే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇప్పుడు ఈ దానాతో పాటు ఇంకా లవణ మిశ్రమం కూడా పెడతారు కదా మరి ఏ లవణాల మిశ్రమం దీనికి పెట్టాలా ముఖ్యంగా పాలల్లో చాలా పోషక పదార్థాలు ఉంటాయి మనం తాగే పాలల్లో సంపూర్ణమైనటువంటి ఆహారం అంటుంటాం పాలని ఎందుకంటే పాలల్లో కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం చాలా రకాల లవణాలు అదే విధంగా విటమిన్స్ అన్ని కూడా ఉంటాయి కాబట్టి అన్ని పశువు నుంచి వస్తున్నాయి కాబట్టి పశువులో ఏవైతే కాల్షియం గాని ఫాస్ఫరస్ గాని లోపం ఏర్పడవచ్చు ఈ పాల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి పశువుల బోన్స్లో కాల్షియం తగ్గిపోవడం రక్తంలో కాల్షియం తగ్గిపోవడం ఇట్లాంటివి జరుగుతుంటది కాబట్టి ఈ లవణాలు అనేటువంటివి పాలల్లో వెళ్ళిపోతాయి కాబట్టి మనం రోజు పశువుకు లవణ మిశ్రమం ఇచ్చినట్లయితే పాల ద్వారా పోయిన మినరల్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి దానికి ఉపయోగపడతాయి ముఖ్యంగా మనము కాల్షియం ధాతువు కానివ్వండి ఫాస్ఫరస్ కానివ్వండి మెగ్నీషియం కానివ్వండి ఇట్లాంటి లోపం రాకుండా ఉండాలంటే లవణ మిశ్రమాన్ని మనము రోజు ఉదయం యాభై గ్రాములు సాయంత్రం యాభై గ్రాములు పశువుకి ఇచ్చినట్లయితే ఈ కాల్షియం ధాతువు లోపం మెగ్నీషియం ధాతువు లోపం అనేటువంటిది రాకుండా చూసుకోవచ్చు పశువులలో అదేవిధంగా చూడి కూడా తొందరగా కట్టడానికి ఉపయోగపడుతుంది ఇది అయితే ఇప్పుడు ఈ పశువులని పోషణ చేసేటప్పుడు వాటి ఎదుగుదలకు అవసరమైన విటమిన్స్ కూడా అవసరం ఉంటాయి మరి ఈ పశువులకు ముఖ్యంగా పాడి పశువులకు ఏ రకమైన విటమిన్స్ అవసరం ఉంటాయి మరి ఆ విటమిన్స్ని ఎట్లా అందించాలా దాని గురించి కూడా చెప్తారు ముఖ్యంగా ఈ పాడి పశువులలో విటమిన్స్ లోపం అనేటువంటిది కూడా జరుగుతుంటాయి ముఖ్యంగా ఈ పాలల్లో అనేక రకాల విటమిన్స్ అనేటువంటివి బయటకు పోతాయి కాబట్టి విటమిన్స్ తయారు కావడానికి వాటికి కావలసినటువంటి విటమిన్స్ అనేటువంటివి పైపాటుగా మనం ఇచ్చినట్లయితే అంటే ఉదాహరణకు బీ కాంప్లెక్స్ విటమిన్స్ అనేటువంటి ఉంటాయి బీ కాంప్లెక్స్ విటమిన్స్ని మనము రోజు కూడా ఈ దానతో పాటుగా బీకాంప్లెక్స్ టానిక్స్ని ఇచ్చినట్లయితే వాటికి కావలసినటువంటి విటమిన్స్ అనేటువంటివి లభ్యమయ్యి అవి సక్రమంగా ఎదకు రావడం విటమిన్ ఏ లోపం ఉన్నది అనుకోండి ఎదకు రాదు కాబట్టి ఈ విటమిన్ ఏ కానివ్వండి బీ కాంప్లెక్స్ కానీ ఇచ్చినట్లయితే ఎదకు వచ్చి చూడి కట్టడం అనేటువంటిది జరుగుతుంది మళ్ళీ తిరిగి పాలు ఇవ్వడం జరుగుతుంది పాల దిగుబడి అనేటువంటిది కూడా తగ్గకుండా మనము చూసుకోవచ్చు అయితే ఇప్పుడు పాడి పశువుల పోషణ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు వాటికి అవసరమైన దాన ఏ మోతాదులో ఇవ్వాలా ఏ లవణ మిశ్రమం ఏ విటమిన్స్ అందించాలా ఇవే కాకుండా ఇప్పుడు కొన్ని పశువులకు సంబంధించి ఏమైనా వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది మరి అలాంటి పాడి పశువులు వ్యాధుల బారిన పడకుండా ముందు జాగ్రత్తగా ఏమైనా టీకాలు ఇప్పించడము దానికి ఏదైనా మందు తాగిపించడము లాంటివి ఉంటాయి కాబట్టి అవి ఏ ఏ సమయంలో ఏ ఏ టీకాలు వేయించాలి దాని గురించి కూడా చెప్తారు ముఖ్యంగా మనము చూడీ కట్టిన తర్వాత పశువుకు టీటీ ఇంజక్షన్ అనేటువంటిది ఇవ్వాలి టీటీ ఇంజక్షన్ తర్వాత గొంతువాపు టీకా అదేవిధంగా గాలికుంటు టీకా ఆరు నెలల లోపల మనము ఇచ్చుకోవాలి ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే పశువు వినడానికి ముందు దానికి శక్తి ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి శక్తినిచ్చే పదార్థాలని ఉదాహరణకు మనము పాతకాలంలో గుడాలు అనేటువంటివి పెట్టేవాళ్ళు ఈ గుడాలు అంటే జొన్నలు కందులు అదేవిధంగా అవిషలు ఇవన్నీ కూడా కలిపి ఉడకబెట్టి వాటికి పెట్టేవాళ్ళు ఈ పెట్టడం వల్ల శక్తి బాగా వచ్చి అది ఈనేటప్పుడు సమస్యలు రాకుండా ఉండేది అది ఈనిన తర్వాత మాయబడి తొందరగా పడిపోవడము పాల దిగుబడి తగ్గకుండా ఉండడము అనేటువంటివి జరుగుతాయి కాబట్టి ఎప్పుడైతే మనము చూడి పశువు ఉన్నదో చూడి పశువు పోషణ మంచిగా చేపట్టి ఈనిన తర్వాత వాటికి పాల దిగుబడి తగ్గకుండా ఉండాలంటే ఈ పదార్థాలు మనం దానతో పాటుగా ఈ ఏదైతే గుడాలు అంటుంటామో అవి కూడా మనము ఒక వారం నుంచి పది రోజులు పెట్టినట్లయితే వాటికి అనేక రకమైనటువంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు కాల్షియం మెగ్నీషియం తక్కువ అయితే వాటికి జ్వరం అనేటువంటిది వస్తుంటుంది కాబట్టి ఈ జ్వరం అట్లాంటి వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు అనేటువంటిది మనం గమనించాలి ఎందుకంటే ఈ శక్తి ఎప్పుడైతే తగ్గిపోతుందో శక్తి తగ్గిపోవడం వల్ల కూడా వాటికి పాల దిగుబడి అనేటువంటి తగ్గిపోతుంది కాబట్టి శక్తినిచ్చే పదార్థాలు కూడా చాలా అవసరం వీటికి ముఖ్యంగా మనము అనేటువంటివి కూడా ఈ పశువులకు పెట్టాలి ఎప్పుడైతే ఈనిన తర్వాత పన్నెండు నుంచి పదిహేను రోజులకు పాల దిగుబడి అనేటువంటిది చాలా అధికంగా ఉంటుంది అధికంగా ఉంటది కాబట్టి ఆ సమయంలో మనము శక్తినిచ్చే పదార్థాలు ఎక్కువ ఇచ్చినట్లయితే దాన మోతాదు కూడా మనం ఎక్కువ ఇచ్చినట్లయితే సమస్యలు రాకుండా చూసుకోవచ్చు చాలా సంతోషం సురేష్ కుమార్ గారు మరి ముఖ్యంగా ఈ పాడి పశువుల పోషణకు సంబంధించి ఎవరైతే పాడి రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఎలాంటి మెళుకలు పాటించాలా అనే దాని గురించి చక్కగా చెప్పాను మరి పాడి రైతులు ఈ జాగ్రత్తలు ఈ మెళుకలు పాటించి తమ పాడి సంపదను ఏదైతే పశు సంపదను సంరక్షించుకొని తద్వారా మంచి లాభాలు గడించాలని ఆశిస్తూ అందుకు ఇప్పుడు మీరు చెప్పిన ఈ మెళుకవలు పనికిస్తాయని భావిస్తూ ఈ చక్కటి సమాచారాన్ని మా శ్రోతలకి ముచ్చట్ల ద్వారా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదములు ఇనుండ్రి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసి వినిపించండ్రీ